Best screenplay writer, best editor, and much more to come in the future. Sandeep Reddy Mangajit. Yeah. Good morning. Good morning, all. Thanks for inviting me here. Cinematica Expo for the first time. So actually, when they called me, I just came here because RGB sir is coming. That's my... మీరు వస్తున్నారని వచ్చిందా సార్? నేను యాక్చువల్లీ నాకు ఇంత పెద్ద ఈవెంట్ ఉందని తెలీదు. బట్ యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ విల్ నో మోర్ అబౌట్ దిస్. యా, స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. ఐ థ్యాంక్ ఆల్ ది ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఐ మీన్ ఇట్ ఈస్ డన్ సో వెల్ కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ మిస్టర్ సెంథిల్ వాస్ టాకింగ్ ద కైండ్ ఆఫ్ హైట్స్ the Telugu cinema is being taken to overall nationally and internationally. And of course, for the future is looking so bright, and for everyone concerned. And in the context of that, to share our ideas of the future of what all is possible in the cinematic aspects of the medium. From the time I started, such a long time back, and then of course, what Sandeep did, which is even more radical, I think. Yeah. And I once again wish all the people involved in this a time. Thank you. Sir, hi. So, ఏం సార్ ఈ ఎక్స్పో వల్ల బ్యాకర్స్గా కానీ అప్కమింగ్ బ్యాకర్స్ కానీ సో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మీరు ఇంతకు ముందు సినిమాలు తీయకు నేను ఫస్ట్ టైం వచ్చిన. Both me and Sandeep are very happy that we've come on this opportunity and whatever our interaction is. మీ మీద ఈ మధ్య ఒక నోటీస్ కూడా అందుకున్నారు. సో ఏంటి సార్? సార్ ప్లీజ్ ప్లీజ్ దాని గురించి స్పందించండి. అటువంటి అడుగు తెలుసుకోవాలి. బెస్ట్ స్పిరిట్ లో మీ అంటే ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి? ఇప్పుడు మొత్తం మీరు చూసారు విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే దాన్ని ఎంతవరకు వాడుకోవాలి? చూడాలి, ఇక్కడ అవసరం ఉంటే వాడతాం. కూడా పెద్ద నాలెడ్జ్ లేదు దాని గురించి. రాజమౌళి గారు ప్రతి సినిమా కూడా ఆయన విఎఫ్ఎక్స్ ఎక్కువ బాగా వాడుతుంటారు విదేశీ నుంచి మొత్తం కదా. సో మీరు కూడా మొత్తం మీ సినిమాలో బ్లాక్ బస్టర్స్ ఫీచర్ లో కూడా ఎక్కువ అదే ఉంటుంది కదా? యా, ఉంటుంది. ఫ్యూచర్ లో ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ నేను ఎక్కువ యూజ్ చేయలేదు, అవసరం ఉంటే యూజ్ చేస్తాను. నాకు కూడా చాలా కొత్త ఇదంతా. అంటే భవిష్యత్తులో మీ మీ కథలు కూడా ఇలాంటి ఏమన్నా చేసే అవకాశం ఏమో తెలియదు, తెలియదు ఏమన్నా ఉంటే చెప్తా, చేస్తా. వాట్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ లెసన్ దట్ యు లెర్న్ ఫ్రమ్ ఫిల్మ్ మేకింగ్, యువర్ ఫిల్మ్ మేకింగ్ జర్నీ? బిగ్గెస్ట్ లెసన్ దట్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫిల్మ్ మేకింగ్? ఐ డోంట్ నో డూడ్, వాట్ లెసన్? యు హావ్ టు బి స్పెసిఫిక్. లెసన్ అంటే ఇన్ టర్మ్స్ దట్ యు ఫేస్ సో మెనీ క్రిటిసిజమ్స్, రైట్? వాట్ వాస్ సంథింగ్ దట్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫిల్మ్ మేకింగ్ జర్నీ? మోస్ట్ ఆఫ్ ద క్రిటిసిజం వాస్ ఇన్వాలిడ్ దట్స్ వాట్ ఐ లెర్న్ మీరు ఎప్పుడైతే స్పిరిట్ సినిమా అనౌన్స్ చేశారో ప్రభాస్ గారిని ఆ పోలీస్ గెటప్ నుండి బయటకి చేస్తున్నారు కదా, అంటే ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంతకంటే చూడండి చూడండి చూడండి, సో వాట్ ఎక్సైట్స్ యూ ద మోస్ట్ వైల్ రైటింగ్ ఎనీ ఆఫ్ యూ మూవీస్? వాట్ ఎక్సైట్స్ యూ ద మోస్ట్? ద క్యారెక్టర్, ద కంప్లీట్ స్టోరీ, ద క్వర్క్స్? Yeah. Thank you guys. Come back. Thank you.